वेलकम बैक टू माय चैनल केमिस्ट्री फॉर ऑल। ये वीडियो लो मनम डिसइंटीग्रेशन टेस्ट गुरिंचि चेप्पुकुंदाम। अंटे फार्मास्यूटिकल इंडस्ट्रीज लो मनम टैबलेट ओक क्वालिटी नि डिटर्माइन चेयडानिकि ई डिसइंटीग्रेशन टेस्ट एक्कुवगा यूज चेस्तां। सो ई डिसइंटीग्रेशन टेस्ट गुरिंचि अंटे इंटर्व्यूस लो एलांटि क्वेश्चन्स अडुगुतारु इंपॉर्टेंट क्वेश्चन्स अवन्नी कूडा मनम ई वीडियो लो डिस्कस चेद्दाम। सो डिसइंटीग्रेशन टाइम अंटे एंटि, అది ఎలా అంటే ఏ మెథడ్ యూజ్ చేసి డిసింటిగ్రేషన్ టైంని మనం మెజర్ చేస్తాం, అట్లాగే డిసింటిగ్రేషన్ టెస్ట్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, అట్లాగే అది కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి, అట్లాగే మనకి ఏ టాబ్లెట్స్కి అంటే ఏ టాబ్లెట్స్కి ఏ క్యాప్సూల్స్కి ఎలాంటి డిసింటిగ్రేషన్ టైం ఉంటుంది, డిసింటిగ్రేషన్ టైంకి అలాగే డిజల్యూషన్ టైంకి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంతా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే मन की कंप्रेस्ड टैबलेट अंटे मन की टैबलेट्स मन मैन्युफैक्चर चेस्तां कदा फार्मास्यूटिकल इंडस्ट्रीज़ लो. सो आ टैबलेट क्वालिटी मन ऑर्गनोलेप्टिक प्रॉपर्टी अलगे थिकनेस अलगे वेट वेरिएशन टैबलेट हार्डनेस फ्रेबिलिटी डिसइंटीग्रेशन टेस्ट सो वीटनी यूज मन क्वालिटी डिटरमाइन चेस्तां. सो इवन्नीटिलो मन की चला चला इंपॉर्टेंट वन डिसइंटीग्रेशन टेस्ट. సో ఇవన్నీ మన కి ఫిజికల్ టెస్ట్స్ అంటే మనం ఫిజికల్ గా చేస్తాం, అంటే కెమికల్ టెస్ట్స్ అంటే వేరేవి, ఇవి కాకుండా మిగిలినవి కెమికల్ టెస్ట్స్. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ టెస్ట్స్ అంటే మనం క్వాలిటీ టాబ్లెట్ యొక్క క్వాలిటీని డిటర్మైన్ చేయడానికి ఇన్ ప్రాసెస్ లో మనం ఇవన్నీ ఫిజికల్ టెస్ట్ లాగా యూస్ చేస్తాం అన్నమాట. సో మనకి టాబ్లెట్ హార్డ్నెస్ ఫ్రీయబిలిటీ డిసింటిగ్రేషన్ టెస్ట్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. సో మనం ఈ వీడియోలో డిసింటిగ్రేషన్ టెస్ట్ గురించి చెప్పుకుందాం. सो डिसइंटीग्रेशन टेस्ट अंटे एंटंटे मन की दी जनरल चैप्टर नंबर अंटे यूएसपी जनरल चैप्टर नंबर 701. सो डिसइंटीग्रेशन टाइम अंटे एंटंटे मन की कैप्सूल पार्टिकल्स लागा अंटे फ्रैगमेंट्स लागा ब्रेक अवडानिकि एंत टाइम पड़ती दाने डिसइंटीग्रेशन टाइम अंटाम. डिसइंटीग्रेशन अंटे एंटी टैबलेट नी स्मॉल पार्टिकल्स लागा ब्रेक चेयडाने मनम डिसइंटीग्रेशन अंटाम. सो आ विधंगा ब्रेक चेयडानिकि एंत टाइम पड़ती दाने డిసింటిగ్రేషన్ టైం అంటాం. సో మనం ఈ టెస్ట్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ట్యాబ్లెట్స్ని క్యాప్సూల్స్ అవి కరెక్ట్గా టైంలో డిసింటిగ్రేట్ అవుతున్నాయా లేదా చెక్ చేయడానికి మనం ఈ డిసింటిగ్రేషన్ టెస్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇందులో ఎన్ని ట్యాబ్లెట్స్ని అనలైజ్ చేస్తాం ఒక డిసింటిగ్రేషన్ టెస్ట్ జరిగేటప్పుడు అంటే 6 ట్యాబ్లెట్స్. సో మనకి ఇందులో ఈ టెస్ట్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 37 ± 2 డిగ్రీస్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి డిసింటిగ్రేషన్ టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకి అప్వర్డ్ డౌన్వర్డ్ స్ట్రోక్స్ ఉంటాయి కదా డిసింటిగ్రేషన్ టెస్ట్ లో. సో అప్వర్డ్ స్ట్రోక్ వచ్చేసి మనకి 15 mm కన్నా కూడా బిలో ఉండాలి, అట్లాగే డౌన్వర్డ్ స్ట్రోక్ వచ్చేసి NLT 25 mm కన్నా అబవ్ ఉండాలన్నమాట. సో ఇలా ఉండాలి అప్వర్డ్ స్ట్రోక్ డౌన్వర్డ్ స్ట్రోక్. సో మనకి టాబ్లెట్స్ ఉంటాయి కదా షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ కి అయితే డిసింటిగ్రేషన్ టైం వచ్చేసి 60 minutes ఉంటుంది, అలాగే ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్స్కి 30 minutes అనమాట. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎలా ఉంటుంది డిసింటిగ్రేషన్ టైం ఇప్పుడు చూద్దాం. సో హార్డ్ క్యాప్సూల్స్కి వచ్చేసి 30 minutes, సాఫ్ట్ క్యాప్సూల్స్కి 60 minutes. కోటెడ్ టాబ్లెట్స్ 2 types ఉంటాయన్నమాట. సో వాటికి అలాగే అన్కోటెడ్ టాబ్లెట్కి వచ్చేసి 15 minutes డిసింటిగ్రేషన్ టైం, అలాగే సాల్బుల్ టాబ్లెట్కి 3 minutes, డిస్పర్సిబుల్ టాబ్లెట్స్కి 3 minutes, ఎఫర్వేసెంట్ టాబ్లెట్కి 5 minutes. సో ఇంకొకటి ఉంటుంది ఎంట్రిక్ క్యాప్సూల్ అనేది, అవి 120 minutes అయినా సరే డిసింటిగ్రేట్ అవ్వదన్నమాట. సో దాన్ని బఫర్లో తీసుకున్నప్పుడు 60 minutes మనకి డిసింటిగ్రేట్ అవుతుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మనకి అన్నిటికన్నా ఎక్కువ డిసింటిగ్రేషన్ టైం దేనికి పడుతుంది అంటే ఎంట్రిక్ క్యాప్సూల్స్కి ఎక్కువ డిసింటిగ్రేషన్ టైం ఉంది, అలాగే సాల్బుల్ టాబ్లెట్కి 3 minutes కదా, సో దీనికి చాలా తక్కువ డిసింటిగ్రేషన్ టైం ఉంటుంది అన్నిటితో కంపేర్ చేసినప్పుడు. సో మనకి ఈ డిసింటిగ్రేషన్ టైంకి కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అవి ఏంటంటే లూబ్రికెంట్స్, బైండర్స్, అంటే హార్డ్నెస్, అంటే హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే మనకి డిసింటిగ్రేషన్ టైం అలా ఎక్కువ అవ్వడం, సో అలా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, లూబ్రికెంట్స్, బైండర్స్, అట్లాగే హార్డ్నెస్ అనేవి. సో మనకి డిసింటిగ్రేషన్ టైంలో L1, L2 2 stages ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్లో L1లో వచ్చేసి 6 units పంపిస్తాం, అంటే 6 టాబ్లెట్స్, అలాగే L2లో వచ్చేసి 12 units అనమాట. సో మనం డిస్క్ యూజ్ చేస్తాం కదా, ఇందులో డిసింటిగ్రేషన్ టైం టెస్ట్ ఆపరేటర్స్లో డిస్క్
డిస్క్ యూజ్ చేస్తాం కదా, సో మనకి అది ఫ్లోటింగ్ అవ్వకుండా క్యాప్సూల్స్ ఒకదాని మీద ఒకటి ఫ్లోటింగ్ అవ్వకుండా మనకి అవాయిడ్ చేస్తుంది అన్నమాట డిస్క్ని యూజ్ చేయడం వల్ల. సో ఇందులో మనకి వచ్చేసి సైకిల్ ఫ్రీక్వెన్సీ 29 to 32 సైకిల్స్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్, ఈ డిసింటిగ్రేషన్ టైం టెస్ట్ యొక్క మెథడ్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక ట్యాబ్లెట్ తీసుకుని ట్యూబ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం, దాన్ని డిస్క్లో పెడతాం. సో మనకి సస్పెండ్ ద అసెంబ్లీ అంటే బీకర్లో మనకి స్పెసిఫైడ్ లిక్విడ్ తీసుకుని దాన్ని అసెంబ్లీ చేస్తామన్నమాట. సో దాన్ని ఆపరేట్ చేస్తాం, ఒక స్పెసిఫైడ్ టైంలో ఆపరేట్ చేస్తామన్నమాట. ఆపరేట్ చేసిన తర్వాత అసెంబ్లీని రిమూవ్ చేసి చూసినట్టయితే మనకి టెస్ట్ పాస్ అయితే కనుక పార్టికల్స్ అన్నీ 10 mesh స్క్రీన్లో స్పెసిఫైడ్ టైంలో పాస్ అయిపోతే కనుక మనకి టెస్ట్ పాస్ అయినట్టు. అట్లా అవ్వలేదు అంటే అంటే మనకి ట్యాబ్లెట్ పార్టికల్స్ లాగా బ్రేక్ అయిపోయి ఆ పార్టికల్స్ అన్నీ పాస్ అవ్వాలన్నమాట 10 mesh స్క్రీన్లో, అంటే స్పెసిఫైడ్ టైంలో ఇదంతా జరగాలి. అలా జరిగితే డిసింటిగ్రేషన్ టైం టెస్ట్ పాస్ అయినట్టు. అట్లా అవ్వలేదు అంటే అది ఫెయిల్ అయినట్టు అనమాట. సో అలా ఫెయిల్ అయితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అంటే మనకి L1 స్టేజ్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, అంటే 6 units తీసుకున్నప్పుడు మనకి ట్యాబ్లెట్ డిసింటిగ్రేషన్ టైమ్ ఫెయిల్ అయిందనుకోండి, మనం అప్పుడు మళ్ళీ ఇంకొక 12 more units తీసుకుంటాం. L2లో తీసుకుని అంటే మొత్తం ఫస్ట్ 6 units తర్వాత 12 units, మొత్తం 18 units కదా. సో ఈ 18 యూనిట్స్లో మనకి 16 యూనిట్స్ అనేవి డిసింటిగ్రేషన్ అయిపోతే మనం ఆ బ్యాచ్ పాస్ అయినట్టు అనమాట, లేకపోతే బ్యాచ్ అంతా ఫెయిల్ చేసేస్తాం, అంటే డిసింటిగ్రేషన్ టైము ఫెయిల్ అయినట్టు. సో మనకి ఈ విధంగా డిసింటిగ్రేషన్ టైంలో L1 L2 అనే 2 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఫెయిల్ అయితే సెకండ్ స్టేజ్ తీసుకుంటాం. సో మొత్తం 18 యూనిట్స్ తీసుకున్నప్పుడు 16 యూనిట్స్ పాస్ అవ్వాలి. సో అలా పాస్ అయితే కనుక మనకి డిసింటిగ్రేషన్ టెస్ట్ పాస్ అయినట్టు. సో అది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో మనం ఇట్లాగా చేసినప్పుడు అన్ని ట్యాబ్లెట్స్ కనుక డిసింటిగ్రేట్ అయిపోతే సో అది కంప్లైస్ అయినట్టు, ఒకవేళ అవ్వకపోతే దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి డిఫరెన్స్ బిట్వీన్ డిజల్యూషన్ అంటే డిసింటిగ్రేషన్. సో డిజల్యూషన్ డిసింటిగ్రేషన్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రెండు ఒకటే అనుకుంటారు. సో కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది. డిజల్యూషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ట్యాబ్లెట్ డిజాల్వ్ అవ్వడానికి, అంటే ఆ మీడియంలో డిజాల్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని డిజల్యూషన్ టైం అంటాం. డిసింటిగ్రేషన్ అంటే ఏంటంటే ఆ ట్యాబ్లెట్ పార్టికల్స్ లాగా బ్రేక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని డిసింటిగ్రేషన్ టైం అంటాం. సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీకు ఈ వీడియో చూడడం వల్ల మొత్తం డిసింటిగ్రేషన్ టైం అంటే ఏంటి, డిసింటిగ్రేషన్ టెస్ట్ ఎలా చేస్తాము, ఎంత ఎట్లా పాస్ అయితే ఫెయిల్ అయితే ఏం చేస్తాము, అట్లాగే డిఫరెంట్ క్యాప్సూల్స్కి డిఫరెంట్ ట్యాబ్లెట్స్కి ఎలాంటి డిసింటిగ్రేషన్ టైం ఉంటుంది ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే అయింది అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.